ఒక వందేళ్ళ తెలంగాణ తల్లిదండ్రులని వివరించిన తర్వాత అంత లోతుల్లోకి పోయి మాట్లాడవలసిన అవసరము ఇప్పుడు లేదని నేను అనుకుంటున్నా. స్థూలంగా ఆయన చెప్పిన విషయాలన్నింటితో నేను అంగీకరిస్తూ చక్రపాణి గారు మాట్లాడటం వల్ల ఒక సౌకర్యం ఏంటంటే నేను కొంత సంక్షిప్తంగా చెప్పే అవకాశం కూడా కలిగింది. ఈ సందర్భాన్ని విస్తృతంగా మాట్లాడటం కూడా సమంజసం కాదు, కాబట్టి నేను సంక్షిప్తంగానే మాట్లాడతాను. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే చరిత్ర ఎప్పుడు కూడా వర్తమానంలోనే సజీవంగా ఉంటుంది. వర్తమానం లేని చరిత్ర ఉండదు, వర్తమానం ఉంటేనే చరిత్ర ఉండదు. ఎందుకంటే మనము నిరంతరం ఎదుర్కొనేటువంటి సమస్యలను వాటిని రూపుమాపటానికి చేసే పోరాటాల నుంచి మనం వెనుకకు తిరిగి మన అభివృద్ధి ఎక్కడ ప్రారంభమయ్యాయి అని వెతుక్కునే ప్రయత్నం చేస్తాం. అది మనం గమనించవలసిన విషయం. అందుకని ఈహెచ్ కాలంటాడు వాట్ ఈస్ హిస్టరీ అనే పుస్తకం. చరిత్రకు సంబంధించినటువంటి అధ్యయనం అనేది నిష్పక్షపాతంగా ఉండటం సాధ్యం కాదు. అంటే మనం ఏ అవగాహన ఆలోచన లేకుండా చరిత్ర అధ్యయనం చేయటం సాధ్యం కాదు అని ఆయన ఉద్దేశం. మనకు ఎదుర్కొనేటువంటి బాధల నుంచి పీడనల నుంచి బయటపడటానికి చేసే పోరాట క్రమంలో వెనుకకు తిరిగి చరిత్ర చూస్తాం. కాబట్టి వర్తమానం అనేది మనం ఏ విషయాలను అధ్యయనం చేస్తాం, ఏ సమస్యలు తొలగిపోతాం, ఏ సమాచారాన్ని సేకరిస్తామనే విషయాలన్నింటినీ కూడా నిర్ణయిస్తాం. ఈ దృష్టి నుంచి మనం ఇవాళ వందేళ్ల దళిత ఉద్యమాన్ని కూడా చూడాలి. నిజానికి దళిత ఉద్యమానికి సంబంధించినటువంటి వర్తమాన సమాజంలో ఆ సోయిని కలిగించింది దళిత మహాసభ. కాంచేడు ఆ ఘటనలు జరిగిన తర్వాత అప్పటికి ఆంధ్ర ప్రాంతంలో బలంగా ఏర్పడినటువంటి దళిత మహాసభ అది చాలా విషయాలను చాలా తీవ్రంగా ప్రశ్నించి అప్పటికి ఉన్నటువంటి వామపక్ష పార్టీల అవగాహన కానివ్వండి, అప్పటికి ఉన్నటువంటి సామాజిక స్థితిగతుల మీద ఏర్పడిన అవగాహన కానివ్వండి, వీటన్నింటినీ ప్రశ్నించి మొత్తము కుల అసమానతలను తీసుకొచ్చినటువంటి మొత్తము పురాణాల నుంచి మొదలుకొని హిందూ మతము గౌరవప్రదంగా భావించేటువంటి గ్రంథాలన్నింటినీ కూడా తీవ్రంగా ప్రశ్నించి ఈ ప్రశ్నించే క్రమం నుంచి దళిత ఉద్యమం అనేది జనించి తాను కోరుకునేటువంటి ఒక సమాజానికి సంబంధించిన చిత్రపటాన్ని కూడా సమాజం ముందు ఉంచి ఆ ఉద్యమ క్రమం నుంచే నిజానికి వాళ్ళ ఉన్న దళిత ఈ చరిత్ర అధ్యయనం అనేది ప్రారంభమైంది. ఆ ఉద్యమ క్రమంలో తర్వాత వచ్చింది అప్పటికి ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కానీ ఇతర ప్రజాస్వామికవాదులు కానీ దళిత ఉద్యమం వెలుగు వాళ్ళు కూడా సమానత్వాన్ని కాంక్షించారు కాబట్టి ఒక సంభాషణతో ప్రారంభించారు. తక్షణం తిరస్కరించినటువంటి సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ ఒక మేరకు దళిత ఉద్యమం అప్పుడు లేవనెత్తినటువంటి సమస్యలను మౌలికంగా అంగీకరించినటువంటి ఇతర వామపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రజాస్వామిక సంస్థలు, ఇవి ఈ సంభాషణ క్రమంలో వాటి అవగాహన కొంతమేరకు మార్చుతూ ఉన్నాయి. ఆ అవగాహన మార్చుకునే క్రమంలోనే దళిత ఉద్యమాన్ని అధ్యయనం చేసే క్రమంలో ఆ సంఘాలు కూడా కొన్ని కొత్త కోణాలు, ఆ చరిత్రను ఆవిష్కరించే క్రమంలో కొన్ని కొత్త కోణాలను తీసుకొచ్చాయి. ఉదాహరణకు మేము పౌరహక్కుల సంఘంలో ఉన్నాం. పౌరహక్కుల సంఘం దళిత ఉద్యమంతో ప్రభావితం చెంది అప్పటి వరకు పౌరహక్కుల పట్ల ఉండేటువంటి అవగాహన మార్చుకొని ఒక కొత్త దృక్కోణాన్ని పెంపొందించుకోవడం జరిగింది. దాని నుంచి వెనక్కి పోయి మొత్తం భారతదేశంలో ప్రజాస్వామిక సమాజాల యొక్క దాని విలువల యొక్క పరిణామ క్రమాన్ని అంచనా వేయడంలో ఒక కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథాలను అది కూడా ముందుకు తీసుకోండి. ఉపకులాల పోరాటాలు వచ్చిన తర్వాత వాస్తవానికి అప్పటికి పరిణితి చెందినటువంటి దళిత ఉద్యమం కేవలం హిందూ మతవాదాన్ని తిరస్కరించడమే కాక మొత్తం సమాజంలో ఉన్నటువంటి కులపరమైనటువంటి అసమానతల కారణంగా ఏర్పడినటువంటి ఆధిపత్యాలను, ఆ ఆధిపత్యాలను తోడ్పడేటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులను, ఆయా కులాల యొక్క అంచనేతకు ఆర్థిక వెనుకబాటుతనానికి మూలమైనటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులను బాగా అధ్యయనం చేసేటువంటి క్రమము అది కూడా ఒకటి మెల్లమెల్లగా దానికి జోడించవచ్చు. ఇవన్నీ కలిసిన తర్వాత
మనం తెలంగాణ ఈ దళిత ఉద్యమాన్ని అధ్యయనం చేసే క్రమం మొదలైంది. అప్పుడు మొట్టమొదటిసారి చర్చ జరిగేది నిజంగా ఎక్కడ మొదలైంది? చాలా చర్చ జరుగుతుంటే తారకల్ లాంటి వాళ్ళని మా తండ్రి ఇట్లా అనేవాడు, అంతకుముందు ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు, అట్లా పుష్ప ధర్మంగా కానీ అనేక మంది వ్యక్తుల యొక్క పాత్ర ఈ ఉద్యమ క్రమంలో వాళ్ళు నిర్వహించినటువంటి పాత్ర బలంగా ముందుకు వచ్చింది. ఎప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిందో, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వృద్ధగా వచ్చిన ఇంకో ప్రశ్న, ఈ ఉద్యమం తెలంగాణలో లేదా? కన్నా కన్నీగా అందరికీ విన్నది ఆ బాధ్యతని వర్మ నిర్వహించినటువంటి పాత్ర. ఆయన దళిత ఉద్యమానికి అర్థుడు అనేటువంటి విషయం అయితే తెలుసు. బిఎస్ వెంకట్రావు గారు నిర్వహించిన పాత్ర, అలాగే రామస్వామి గారు నిర్వహించినటువంటి పాత్ర, వీళ్ళందరూ ఒక కీలకమైన పాత్ర దళిత ఉద్యమంలో పోషించారు. అసలు వాస్తవానికి ఆంధ్ర ప్రాంతంలో కూడా దళిత ఉద్యమం బలపడటానికి ఈ భాగ్యరెడ్డి వర్మ మాటకు వస్తే అంబేద్కర్ కు కూడా కీలకంగా మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తుల్లో భాగ్యరెడ్డి వర్మ చాలా ముఖ్యమైనటువంటి వాడు అనేది అందరికీ మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది. కాకపోతే దానికి సంబంధించిన సమాచారం కానీ, డాక్యుమెంట్లు కానీ, పుస్తకాలు కానీ ఏవి అప్పటికీ అందుబాటులో లేవు. మొట్టమొదటిసారిగా ఈ విషయాల మీద సమాచారాన్ని అందరికీ కూడా తీసుకొచ్చింది గేల్ ఆంబేద్కర్. ఆమె దళితులు ప్రజాస్వామ్యంలో విప్లవం అనేటువంటి ఆ పుస్తకంలో, దళిత సన్ డెమోక్రటిక్ రెవల్యూషన్ అనే పుస్తకంలో, ఈ వందేళ్ల ఉద్యమాన్ని రాసే క్రమంలో భాగ్యరెడ్డి వర్మ పాత్రను చాలా కీలకంగా ఆమె చిత్రీకరించింది. అక్కడ నుంచి మెల్లమెల్లగా ఇతర సంస్థలు కూడా ఆ పుస్తకాలను బయటికి తేవటం, వాటి మీద రాయాలని, వాటి మీద సమాచారాన్ని బయటికి తేవాలనే ప్రయత్నంతోనే ఇవాళ మనకు చక్రపాణి గారు అందించినటువంటి ఒక సమగ్ర సమాచారం. ఇంకా దాంట్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. కొంతమంది బిఎస్ వెంకట్రావు గారికి ఒక్కొక్కటి నాకు తెలిసి అచ్చయి. ఇప్పుడిప్పుడు ఈశ్వరిబాయి శాంసుందర్ ఇవన్నీ అచ్చయి. అయ్యే రామస్వామి ఇంకా సమగ్రంగా రాలేదు. వీళ్ళందరి పాత్ర ఈవెన్ భాగ్యరెడ్డి వర్మ గారి మీద రాసిన ఆయన కొడుకు గౌతమ్ రాసినటువంటి పుస్తకం కూడా ఇంకా సమగ్రమైనటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. ఇవన్నింటినీ ఇంకా వెలుగులోకి తెలిసినటువంటి అవసరం కూడా ఉంది. ఆ ప్రయత్నము యూనివర్సిటీ చేయవలసి ఉంటాయి. ఒకటి స్థూలంగా చక్రపాణి గారు చెప్పిన దానికి నేను ఒకటి రెండు విషయాలు జోడించి తెలుసుకున్నా. 1920-30 కల్లా, అంటే అప్పటికే ఒక అవగాహన ఆలోచనతో కార్యక్రమాలు మొదలైన 1920-30 కల్లా మన దగ్గర ఒక కీలకమైన మార్పు ఏమొచ్చిందంటే, గ్రామాలలో దొరల ఆధిపత్యం పీడన అనేది చాలా తీవ్రమైంది. దేశముఖుల జాగీర్దారుల పీడన అనేది చాలా తీవ్రమైంది. ఆ పీడన తీవ్రతరమవుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది దాని నుంచి బయటపడటానికి, గౌరవప్రదమైన బతుకుదెరువు పొందడానికి రెండు మార్గాలను ఎదుర్కొన్నారు. ఒకటి సింగరేట్లో పనిచేయడానికి పోయిన వాళ్ళైతే, రెండు హైదరాబాద్ వచ్చినటువంటి వాళ్ళు. చాలా మంది వలస వచ్చి హైదరాబాద్ లో అప్పటికి మనకు రైలు నిర్మాణం జరుగుతున్నది, రోడ్ల అభివృద్ధి జరుగుతున్నది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ కంటోన్మెంట్ లో చాలా పనులు దొరికే అవకాశం ఉన్నది. వాటిని పొందడానికి చాలా మంది హైదరాబాద్ కు రావటం. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆధునిక భావజాలకు వాళ్ళందరికీ కూడా ఒక ఎక్స్పోజర్, ఒక అవకాశం అనేది కలిగింది. ఆ అవకాశం కలగడంతో అది దళిత ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. నిజానికి వాళ్ళ చూస్తే ఆశ్చర్యపడిపిస్తుంది, దళిత మహాసభలో వచ్చిన కొత్తలు హైదరాబాద్ లో అంబేద్కర్ జయంతి అనేది చాలా పెద్దగా జరుగుతుంది. చాలా మంది భార్య పిల్లలతో వచ్చి అంబేద్కర్ కు పూలమాలను చేసుకుంటున్నారు. నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపించింది, అంటే ఇంత కుటుంబ సమేతంగా వస్తున్నారు అని. అంటే ఇది ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు, దీని వెనుకాల చరిత్ర ఉండవచ్చు. అప్పుడు చాలా మంది చెప్పారు, హైదరాబాద్ లో ఉన్నటువంటి దళిత ఉద్యమ చరిత్ర కారణంగా ఇక్కడ ముందు నుంచి ఈ యొక్క ఈ పద్ధతిలో అంబేద్కర్ జయంతి జరుపుకోవటం అనేది ఉంది ఆచరణ. దానికి దళిత మహాసభ ఏర్పాటు అది పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జరగటం, దానివల్ల దళిత మహాసభ ఉద్యమానికి ఉండేటువంటి ప్రభావం కూడా చాలా గణనీయంగా పెరిగింది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ చరిత్ర నుంచి ఇవాళ తెలంగాణనే కాదు ఆంధ్ర ప్రాంతంలో కూడా, మరి ముఖ్యంగా తెలంగాణలోనైతే మనం ఏది చర్చ జరిగినా ఈ అంశాలను మనం పూర్తిగా పక్కన పెట్టడం అనేది సాధ్యం కాదు. దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలను కానీ, అదేవిధంగా ఇతర సామాజిక ఉద్యమాలు, అది నక్సల్ బరి ఉద్యమమే కావచ్చు, అట్లాంటి పౌర హక్కుల ఉద్యమాలే కావచ్చు,
ముఖ్యంగా మన దగ్గర దీంతో పాటు ప్రభావితమై చాలా బలంగా ముందుకు వచ్చినటువంటి తుడు దెబ్బ నిర్వహించినటువంటి ఆదివాసీ ఉద్యమం కావచ్చు, ఇవి లేవనెత్తినటువంటి ఎజెండాలు ఎవరు కాదనలేని పరిస్థితి తెలంగాణలో ఏర్పడ్డాయి. ఒక బలమైనటువంటి ప్రభావం, బలమైనటువంటి రాజకీయమైనటువంటి ప్రభావం మన దగ్గర వ్యక్తం. ఈ ప్రభావం కారణంగానే ఏ సిద్ధము ఏర్పడినా ఈ అంశాల మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకని 1996 నుంచి ఏర్పడిన ప్రతి సంఘము కూడా దళిత వారిలో లేవనెత్తినటువంటి అంశాలకు స్పందనగా తన యొక్క మేనిఫెస్టోను రూపకల్పన చేసుకుని ప్రతిదీ కూడా సంఘము మేము సామాజిక న్యాయానికి తోడ్పడతాము అని రాసుకోవాల్సి వచ్చింది. ఆదరణ టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత కూడా ఒక దళిత పాలసీ రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ సందర్భంగానే చాలా దళిత సంఘాలు అవకాశం వాళ్ళను కూడా సంప్రదించడానికి ప్రయత్నం చేస్తే మనం ఎందుకు ఈ ప్రయత్నం చేయాలని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఒక దళిత ఎజెండా అనేది కనుక ఒక దగ్గర సమగ్రంగా తయారైతే అది మిగతా పార్టీల మీద కూడా ఒత్తిడి పెట్టడానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఆ తర్వాత అన్ని సంఘాలు కూర్చొని ఒక 3 రోజులు చర్చ చేసి ఒక అద్భుతమైనటువంటి ఎజెండాను రూపకల్పన చేసి ఆ ఎజెండా నుంచే వాళ్ళ చాలా మంది భూ పంపిణీ గురించి కానీ విద్యా వ్యవస్థలు సంస్కరణల గురించి కానీ మాట్లాడుతున్నారంటే దానికి బీజాలన్నీ ఆ దళిత పాలసీ డాక్యుమెంట్ లోని ఉన్నాయనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా కూడా ఇక్కడ 2 విషయాలు అదనంగా నేను చెప్పి ముగిస్తా. మొట్టమొదటి ఒక విషయం ఏంటంటే సరళీకరణ మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ ఉండదు. మొత్తంగా జరిగిన చర్చ ఏంటంటే అప్పుడు అసలు వాస్తవానికి సరళీకరణ అనే దాని గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలను దళిత ఉద్యమం సీరియస్ గా ప్రశ్నించి అప్పుడు జరిగిన చర్చ అంతా ఏంటి, వరల్డ్ బ్యాంక్ వాడు వచ్చిండు, ఒత్తిడి పెట్టిండు, ఒక పాలసీని తయారు చేసిండు అనే చర్చ జరుగుతుంది. అప్పుడు చాలా మంది దళిత ఉద్యమకాలు జరిగింది, ఒత్తిడి పెట్టింది ఎవరిని, ఇష్టపూర్వకంగా జరిగితే ఆ ఎజెండాను ఒప్పుకున్నది ఎవరు, అమలు చేస్తున్నది ఎవరు, ఏ లాభం కోసం అమలు చేస్తున్నారు, దీన్ని మనం చారిత్రక క్రమంలో చూడకపోతే లాభం లేదు అని అంటే 2002లో అనుకుంటా 2002లో హైదరాబాద్ లో ఏషియా సోషల్ ఫోరం మీటింగ్ అని ఆ ఏషియా సోషల్ ఫోరం మీటింగ్ లో మొట్టమొదటిసారి దీన్ని వివరించేటువంటి క్రమం మారిపోయింది. ఏ కులాలు ఏ చారిత్రక క్రమంలో ఎదిగి సరళీకరణ తీసుకొస్తుంది, ఏ కులాలు దీని వల్ల అణచివేయబడుతుంది, దళితులు ఏమనుకుంటున్నారు సరళీకరణ గురించి అనేటువంటి ఒక చర్చ ఆ రోజు చాలా అద్భుతంగా ఏషియా సోషల్ ఫోరం మీటింగ్ లో జరిగింది. చాలా మంది చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సంపన్న వర్గాలు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సంపన్న వర్గాలు అవి ఎదిగి వాళ్ళు తమ వికాసం కోసము ఇంకా రాజ్యం యొక్క జోక్యము సంక్షేమము ఇట్లాంటి కార్యక్రమాలు అవసరం లేదు, మొత్తం వర్గాల మీద మా గుత్తాధిపత్యం తగ్గాలంటే ఇంకా ఈ వర్గాల ఈ వర్గాల చేతిలో వాళ్ళు పూర్తి వనరులను కేంద్రీకృతం చేసుకునేటువంటి ఆలోచనతో అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అగ్రవర్ణాలు ఈ సరళీకరణను తీసుకొచ్చారు. ఈ సరళీకరణ వల్ల రాజ్య వ్యవస్థ నుంచి సంక్షేమం పేరుతో అంబేద్కర్ రూపొందించినటువంటివి కానీ తదనంతరం దళిత ఉద్యమం తీసుకొచ్చినటువంటి సంక్షేమ విధానాలు కానీ అవి మెల్లమెల్లగా వాటికి బూట్లు పొడుస్తున్నారు. వాటిని మనం ఇలా కాపాడుకోవటం ఎట్లా, బడ్జెట్ లో మన వాటా సాధించుకోవటం ఎట్లా అనేటువంటి డిమాండ్లు అవన్నీ కూడా ప్రధానంగా ముందుకు వచ్చాయి. ఈ పరిస్థితుల నుంచి ఒక వాదన ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కూడా వచ్చింది ఏంటంటే ఇవాళ తెలంగాణ సమాజాన్ని తనను తాను అంతర్గతమైన ఆత్మహత్యాల నుంచి పరిష్కరించుకునేటువంటి శక్తి తెలంగాణ సమాజానికి ఉన్నది. అది నక్సల్ బారి ఉద్యమం కావచ్చు, తదనంతరం వచ్చినటువంటి అనేకమైన ఉద్యమాలు కావచ్చు, ఆ ఆధిపత్యం నుంచి బయటపడగలిగేటువంటి శక్తి తెలంగాణ ప్రజానీకానికి సమకూర్చింది. కానీ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఈ ప్రజాస్వామికీకరణ అనేటువంటిది ముందుకు పోవాలి అంటే సీమాంధ్ర ఆధిపత్య వర్గాల యొక్క పట్టు అనేది తెలంగాణ మీద నుంచి తొలగిపోవాలి. అది తొలగిపోవటము తెలంగాణ ప్రాంత ప్రజాస్వామికీకరణకి మొదటి పెట్టు అయినది. సామాజిక మార్పు ఇది కీలకమైనటువంటి ఒక ప్రథమ మార్పు అయినది అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతోనే మాలాంటి వాళ్ళు చాలా మందికి ఈ ఉద్యమంలో పాల్గొంటుంది. నిజంగా తెలంగాణలో 2006 నుంచి 2004 వరకు ఒక మాట్లాడుకునే వాతావరణం లేదు. ఏ గ్రామంలో మీటింగ్ పెట్టినా, ఏది చర్చించినా, ఏ విషయంపై గట్టిగా ప్రశ్నించినా నక్సలైట్ అని ముద్ర వేసి ఎంతో చంపేటువంటి సందర్భం ఆ సందర్భం
మొత్తం తెలంగాణ తనను తాను తన స్వేచ్ఛను కాపాడుకోవడానికి తన గురించి తాను చర్చించుకోవడానికి కావలసిన ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని విస్తృతపరచుకోవాలంటే ముందుగా ఈ ఆధిపత్యం అనేది దెబ్బతినాలి. అక్కడ నుంచి వచ్చిందే 2006లో ఎట్లయినా చేస్తే చంద్రబాబు కొడుకుంటాను లేకపోతే మనకు బతుకులేదు అనే ఒక ఆవేదనతో ఒక పెద్ద ప్రయత్నం. ఆ ప్రయత్నం అనేది అక్కడ నుంచి ఆగకుండా మొత్తంగా ఈ ఆధిపత్యం పోకుండా ఇంకా మనకు బతుకులేదు అనేటువంటి దిశగా ఈ ఉద్యమం అనేది ప్రయాణం చేసింది. అయితే ఇది మొదటి పెట్టు మాత్రమే. ఈ క్రమంలోనే తెలంగాణ వాదం తాను వ్యవహరించేటువంటి అంశాలు అన్నింటికీ సమగ్రమైన సమాధానం ఉంటుందని నేను అనను. ఈ ఉద్యమానికి ఉండే పరిమితి ఒకటి ఉన్నది, దీనివల్ల కలిగినటువంటి లాభం కూడా ఒకటి ఉన్నది. ఒక లాభం ఏంటంటే ఇంతమంది పాల్గొనడం చేత అనేకమైనటువంటి అంశాలను ఎజెండా మీదకి తేవటానికి విస్తృతమైన సామాజిక అంశాలను చూసి మాట్లాడుకోవటానికి ఒక అవకాశం కలిగి దీనికి ఉన్న ఒక పరిమితి ఏంటంటే ఇది అనేక వర్గాలకు ఉండేటువంటి ఐక్య సంఘటనలో ఉంటుంది కాబట్టి అనుకున్నట్టుగా అన్ని మనము ఒక రీతిలో ముందుకు పోవడానికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. అయితే చాలా కీలకం ఏంటంటే మనము ముందు ఈ సీమాంధ్ర సంపన్న వర్గాల ఆధిపత్యాన్ని ఛేదించడం అనేది లక్ష్యంగా ఉండాలి. ఆ విషయాలను లోతుగా అవగాహన చేసుకోవడంలోనే అంబేద్కర్ రాసినటువంటి అనేకమైన గ్రంథాలు తోడ్పడ్డాయి. అంబేద్కర్ యూరోప్ లో ఉండేటువంటి పాశ్చాత్య తత్వవేత్తలకు చాలా కీలకమైన తేడా ఉంటాయి. యూరోప్ లో ఉన్న రచయితలందరూ ఏమంటారంటే రాజైక వ్యవస్థ అనేది రాజ్యాధికారాన్ని తన అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నది. రాజ్యం అనేది సమిష్టి సమాజానికి సంబంధించిన వ్యవస్థ కాబట్టి అందరినీ సమానంగా చూసి అందరి సమస్యలు పరిష్కరించేది ఉండాలి. అట్లా ఉండాలంటే రాజ్య వ్యవస్థ పైన వృత్తాధిపత్యం ఉండదు, అది కొద్దిమంది వర్గాల చేతిలో నుంచి విముక్తి చెంది అందరికీ సంబంధించిన వేదికగా మారాలి. ఆ మార్పు అనేది లక్ష్యంగానే ఫ్రెంచ్ విప్లవం కానీ అమెరికన్ విప్లవం కానీ ఇంగ్లీష్ విప్లవం కానీ జరిగింది.